హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోల్ అయితే నిర్వహిస్తూ వస్తున్నాం ఆ పోలింగ్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలోని కానాపూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి పోల్ అయితే నిర్వహించాము ఆ పోలింగ్లో చాలామంది పాల్గొన్నారు అయితే ఆ పోలింగ్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయో తెలుసుకునే ముందుగా అసలు ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించి గత ఎన్నికల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతమంది ఉన్నారు అసలు ఈ అసెంబ్లీ స్థానం ఏ కమ్యూనిటీకి నేను రిజర్వ్ చేయబడిద్దా లేదా జనరల్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆదిలాబాద్లోనిది అయితే ఈ అసెంబ్లీ స్థానాన్ని ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు అందులో మగవారి ఓట్లు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆడవారి ఓట్లు ఎనభై ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు థర్డ్ జండర్కి సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు మంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నది టీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు అరవై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది అంటే నలభై నాలుగు పాయింట్ ఒక శాతం కాంగ్రెస్కు నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అంటే ముప్పై పాయింట్ ఐదు శాతం అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి పద్నాలుగు శాతం తేడా ఉంది మూడో స్థానంలో బీజేపీ ఉన్నది వాళ్ళకి వచ్చిన ఓట్లు ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అంటే పదిహేను పాయింట్ ఆరు శాతం నాలుగో స్థానంలో బీఎస్పీ ఉన్నది వాళ్ళకు వచ్చిన ఓట్లు మూడు వేల ఐదు వందల యాభై మూడు అంటే రెండు పాయింట్ మూడు శాతం ఇక రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ గెలిచింది అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉంది కాబట్టి అప్పుడు టీడీపీ గెలిచింది ఆ తర్వాత ఇక్కడ మండలాలు ఏంటి అంటే అంటే ఈ అసెంబ్లీ స్థానం కిందకు వచ్చే మండలాలు ఖానాపూర్ జన్నారాం ఇంద్రవ్యాలీ ఉట్నూర్ కడ్డం ఇలా ఈ ఐదు మండలాలు కూడా ఈ అసెంబ్లీ స్థానం కిందకి వస్తాయి అయితే ఈ అసెంబ్లీ స్థానం ఎంత ఎస్టీ కేటగిరీ అయినా కానీ ప్రజలైతే చాలా బాగానే వాళ్ళు ఓటింగ్ అనేది ఎవరికి వేయాలని డిసైడ్ అవుతూ వచ్చారు దాని ప్రకారంగానే అక్కడ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ గెలిచింది ఆ తర్వాత టీఆర్ఎస్ అనేది ఒక విధంగా స్ట్రాంగ్గానే ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అనేది చాలా బలంగానే ఉంది గత రెండు ఎన్నికల నేపథ్యంలో అయితే రెండు పర్యాయాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూడోసారి పరిస్థితి అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా మరి ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి వెళుతుంది ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా అంటే బీజేపీ కూడా బలపడుతుంది కాబట్టి కాంగ్రెస్ ఎట్లాగూ రెండో స్థానంలో ఉన్న పార్టీయే కాబట్టి ఈసారి త్రిముఖ పోటీ ఏమన్నా తప్పదా ఏంటి అనేది కూడా భావించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ మధ్య కొన్ని అంటే యుద్ధాల పరంగా కానివ్వండి ఏదైనా కారణాల వల్ల కానివ్వండి నిత్యావసర సరుకులు ధరలు పెరగడం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం కూడా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చే అవకాశం ఉంది సరే దాని తర్వాత దానికి ఆల్టర్నేట్గా ఏవైనా సీఎం కేసీఆర్ గారు ఆలోచించి ప్రజలకు ఏదన్నా లబ్ధి చేకూరే విధంగా చేస్తారో లేదో చూడాలి ఒకవేళ అదే లబ్ధి చేకూరినట్లయితే మరి కేసీఆర్ గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పుకోదక లీడరు అదేవిధంగా బండి సంజయ్ గారు కానివ్వండి సో వీళ్ళ ముగ్గురు మధ్య అయితే త్రిముఖ పోటీ ఈసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అంటే ఈ అసెంబ్లీ స్థానాలు కానివ్వండి అదే అదేవిధంగా పార్లమెంట్ స్థానాల్లో కానీ త్రిముఖ పోటీ ఉండటం అనేది ఖచ్చితమ అనివార్యం అనిపిస్తుంది సరే అయితే మనం నిర్వహించిన పోల్లో ఎట్లా వచ్చినాయో ఒకసారి చూద్దాం ఇక్కడ మొత్తం పద్దెనిమిది వేల మంది పోలింగ్లో పాల్గొన్నారు అయితే టీఆర్ఎస్కు ముప్పై శాతం కాంగ్రెస్కు ముప్పై నాలుగు శాతం బీజేపీకి ముప్పై ఒక్క శాతం అదేవిధంగా నోటాకి ఐదు శాతంగా ఓటర్లు నమోదు చేశారు అంటే త్రిముఖ పోటీ తప్పట్లేదు అనే అనిపిస్తుంది సరే ఒకసారి ఈ కామెంట్స్ చదివే ప్రయత్నం చేద్దాం నాగార్జున తనేం పెట్టాడు అంటే మాటలతో గారిడీ చేసేవారిని ఎన్నుకుంటే ప్రజలే పన్నులు కట్టిన సొమ్ముతో ప్రజలే మోసపోతారు ప్రజలు భవిష్యత్ పాలకులు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది కాబట్టి చూసి ఓటు వేయండి అంటున్నాడు శ్యామ్ దుర్గమ్ అంట తని పెట్టాడు నేనైతే నోటాకే ఓటు వేస్తా మా నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న మా రేఖ అత్తకి వేయడం కంటే నోటానే బెటర్ అంట వాళ్ళ రిలేటివే అనుకుంటా అందుకే తను అంత స్వతంత్రంగా మా అత్త నేసాడు బుక్య రమేష్ పెట్టాడంటే కాంగ్రెస్ గెలవదు బయ్యా అంట అది కొంచెం జెన్యున్ భావించాలి అంటే పలానా పార్టీ గెలుస్తుందంటే వాడు ఆ పార్టీ సింపతైజర్ అనుకోవచ్చు పలానా పార్టీ గెలవదు అంటే మరి అది కొంచెం ఆలోచించాలి తన తమిళనాడు బీజేపీ పక్క ఈసార్ రాథోడ్ రమేష్ గెలుస్తారంట తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ అని చెప్పి కొంతమంది సో రకరకాలుగా అదే మనం అనుకుంటున్నట్టుగానే బీజేపీ వాళ్ళ బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ అన్నారు సో ఏదేమైనా సరే త్రిముఖ పోటీ అయితే అనివార్యం అనిపిస్తుంది ఈ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అంటే వీళ్ళకి ముప్పై వాళ్ళకి ముప్పై నాలుగు ముప్పై ఒకటి అంటే టీఆర్ఎస్కి ముప్పై కాంగ్రెస్కి ముప్పై నాలుగు బీజేపీకి ముప్పై ఒకటి కాబట్టి అంతా దగ్గర దగ్గరగానే ఉన్నారు ఒక ఐదు శాతంలోనే మొత్తం పోలింగ్ మారిపోతుంది అదేవిధంగా అక్కడ సీటే అంటే అసెంబ్లీ స్థానమే మారిపోతుంది జెండాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి స్థానిక నాయకులు ఎవరెవరైతే ఏ ఏ పార్టీకి రిపీట్ ఏ ఏ పార్టీ నుంచి పోటీకి దిగుతారనేది ఇక్కడ ఆ ఇండివిడ్యువల్ అనేది చాలా చాలా రోల్ అయితే ఈ అసెంబ్లీ స్థానానికి కానుంది సో ఏది ఏమైనా ఈ యొక్క ఖానాపూర్కి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీని తర్వాత మనం పోల్ నిర్వహించబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోల్ నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరూ ఆ పోలింగ్లో పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసింది కోరుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ